फ्रेंड्स वेलकम टू अवर चैनल गायत्री राज। ఈ రోజు మేము ఒక చిన్ని ట్రావెల్ ట్రిప్ వెళ్ళబోతున్నాము. అది ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? హైదరాబాద్ నుంచి వెస్ట్ గోదావరిలో ఉన్న కామర్స్ కోట వరకు వెళ్తున్నామండి. అది కూడా మేము డే జర్నీ చేస్తున్నాం. యాక్చువల్లీ మా లక్ష్మికి డే జర్నీస్ అంటే చాలా బాగా నచ్చుతాయి, అందుకని చెప్పి మేము డే జర్నీ చేస్తున్నాము. నెమ్మదిగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నైట్కి అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఈ వెళ్ళే ట్రావెలింగ్ టైంలో మేము ఏమేం చేస్తాము, ఎలా అక్కడికి రీచ్ అవుతాం అనేది సరదాగా మన వ్యూవర్స్ కోసం అని చెప్పి చిన్ని వ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మరి చూసేస్తారా? ఎవరెవరు బయలుదేరుతున్నాం అంటే నేను వెళ్తున్నాను, నాతో పాటు లక్ష్మి వస్తున్నాడు, లక్ష్మి మా మమ్మీ వస్తుంది, మన కెమెరామెన్ ప్రశాంత్ వస్తుంది. ఈ వ్లాగ్ కి కెమెరామెన్ ప్రశాంత్. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి? నా ఫ్రెండ్ వాహిని ఉంది కదా, వాహిని వస్తుంది. మేము 5 మెంబర్స్ కలిపి ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాము. మా ఇంట్లో అయితే నా లగేజ్, మా లక్ష్మి లగేజ్ అంతా సర్దేసేసుకున్నాము. ప్రశాంత్ అయితే ఆల్రెడీ మీకు వీడియో షూట్ చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇంకా వాహిని పిక్ చేసుకుని మనం బయలుదేరాలన్నమాట. ఇప్పుడు మేము వాహిని వాళ్ళ ఇంటికి వచ్చామండి. వాహిని కోసం వెయిటింగ్ లో ఉన్నాము. తన పై నుంచి దిగుతుంది. ఇదిగోండి, నిన్నటి నుంచి మల్లేశ్వరి 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 మల్లేశ్వరి. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బాబు మనం మల్లేశ్వరిని చూడడానికి వెళ్ళట్లేదు, అక్కడ మల్లేశ్వరి ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్ కి వెళ్తున్నాం. మల్లేశ్వరిలో చేసిన కతిర్నా కైఫ్ మల్లేశ్వరి ఉందే, చూస్తాను వెళ్తున్నాను. కతిర్నా కైఫ్ చూద్దాం అనుకుంటున్నాడు అంట. కాదు, నేను వెళ్ళేది ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్ మాత్రమే. ఆ ఫీల్ నుంచి బయటకు రావట్లేదు. నిద్రలో మల్లేశ్వరి మల్లేశ్వరి. నీకు ఎందుకు రా ఈ పొయ్యే కాలం? ఆప్తావా? ఆపాను. ఆపేవా? వాహిని గారు వచ్చారు. వాహిని, మా వ్యూస్ కోసం హాయ్ చెప్పండి. హాయ్ అండి. మహాలక్ష్మి మాత్రం మల్లేశ్వరిని చూడడానికి వెళ్తున్నాడు అంట. బాబు దారిలో నీకు ఎక్కడ మల్లేశ్వరి రాదు, కతర్నా కైఫ్ అలాగ ఫీల్ చేసుకుంటూ డ్రై చేయకే, డేంజర్, నార్మల్ గా డ్రై చేయి. కెమెరామెన్ ప్రశాంత్ డ్రైవర్ లక్ష్మి లాగా చేస్తుంది గాయత్రి. ఇట్స్ గాయత్రి రాజ్ ఛానల్ లో. అవునవును. ఓకే అండి, దారిలో కలుద్దాం మళ్ళీ. ఆల్రెడీ లంచ్ బ్రేక్ దాటి చాలా టైం అయింది, 2:30 అయిపోయింది. మేము వస్తూ ఆన్ ది వే 2:30 అండి. ఈ టైంకి వచ్చేటప్పటికి కోదాడ దొరికింది. కోదాడలో మేము లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ పక్కన ఫుడ్ మ్యాజిక్ అని చెప్పి రెస్టారెంట్ ఉంది, బాగానే అనిపించింది. బయట నుంచి చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అట్మాస్ఫియర్ అయితే బాగానే ఉంది. లోనికి వెళ్ళి ఏదైనా లైట్గా ఫుడ్ తినేసి లంచ్ చేసేసి మళ్ళీ మూవ్ అవుదాం అనుకుంటున్నాము. మా వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారో చూద్దాం. సత్తాగా దామా కదా, ఏంటో ఇలా చాలా పెద్దగా పెట్టి రెడీ చేస్తున్నారు. ఏం రెడీ చేస్తారో అడుగుదాం. ఏమన్నారు అయ్యా? ఎల్లో గ్రేవీ అండి ఇది. కర్రీలో యూజ్ చేస్తారంట. కాజు, నాకైతే ఆకలి వస్తుంది. లాంగ్ వెళ్ళి మాట్లాడుతున్నాము. సరేనమ్మో,
ఏదో ఇది ఫుడ్ బ్లాగ్ అన్నట్టుగా ఉంది, ట్రావెల్ బ్లాగ్ లా అనిపించట్లేదు మాకు. యాక్చువల్లీ అక్కడ రీజన్ ఎక్కడ మేము మస్తు షేడ్స్ ఉన్నారా నీల కమలాసన్ కోదాడ దగ్గర లంచ్ చేసాం కదా, అక్కడ షార్ట్ తీసాము. నెక్స్ట్ కోదాడ దాటి విజయవాడ దాటి అవుటర్ విజయవాడ దగ్గర నుంచి మేము నెల్లూరు రోడ్ లో ఉన్నాము, రామాపుర జంక్షన్ దాటేసాము. ఇక్కడ మోడల్ డైరీలో చాలా బాగుంటుంది అంట కాఫీ టీ అయ్యి, అందుకని చెప్పి ఇక్కడ చాలా రష్ కూడా ఉంది వెహికల్స్. అందుకని అదేనండి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము, ఇక్కడ దగ్గర ఎదురుకుండా అదే ఎయిర్పోర్ట్. అదేనండి ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నాము, అక్కడ ఆగి మోడల్ డైరీలో కాఫీ టీ తాగుదాం అనుకుంటున్నాము. తీదాం అప్పుడు అయ్య బాబాయ్ చెప్పేశారండి రాజుగారు చెప్పేశారు. నేనేం చెప్పలే మొత్తం నువ్వే చెప్పా. నిన్న వ్లాగ్ మొత్తం ఫినిష్ చేసేద్దాం అనుకున్నాము, కాకపోతే మేము రూమ్కి వెళ్ళేటప్పటికి నైట్ 9 అయిపోయింది. ఇంకా ఆ టైంలో మీకు ఫినిషింగ్ చెప్పలేదు, ఎలాగో మల్లీశ్వరం చూడాలి కదా, మల్లీశ్వరం చూస్తేనే మన వ్లాగ్ ఫినిషింగ్ బాగుంటుంది అని చెప్పి మార్నింగ్ లేచాము. చక్కగా ద్వారకా తిరుమలలో టెంపుల్కి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, రెడీ అయిపోయి మల్లీశ్వరం చూడడానికి బయలుదేరి. మేమిద్దరం ఈ వెహికల్ వెళ్తే కనుక లక్ష్మి ముందు వెహికల్ ముందే బయలుదేరిపోయాడు మల్లీశ్వరం చూడడానికంట. వెళ్ళిన తర్వాత ఆ మల్లీశ్వరం కూడా చూసేద్దాము చక్కగా. అక్కడ ఓపెనింగ్ ఉంది, ఓపెనింగ్ ఫినిష్ చేసుకుందాం మళ్ళీ షేరీ ఫ్యాషన్ మళ్ళీ. ఫ్రెండ్స్ మీ అందరికీ నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, మా ట్రావెలింగ్ ట్రిప్ బాగుందని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారు కదా చాలా బాగా. ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కని ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్.